సిటీ మార్కెట్లల్లా వర్మీ కంపోస్ట్ యూనిట్లను పెట్టాలనుకుంటుంది సర్కార్. పాడైన కూరగాయలు, పండ్లు, పూలను పడేసుడు కంటే మార్కెట్లనే ఎరువుగా తయారు చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తుంది. దీని మీద బల్దియా మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్లల్లా తిరిగారు. గ్రేటర్లా దినం టన్నుల కొద్దీ పాడైన పళ్ళు, కూరగాయలు జమైతున్నాయి. ఈ చెత్తంతా ఊరవతల వాడేస్తున్నారు. దానికోసం బాగానే ఖర్చయితుంది. అయితే పాడైన కూరగాయలను పడేసుడు కంటే స్వచ్ఛ సంరక్షణ కింద మార్కెట్లనే వర్మీ కాంపోస్ట్ యూనిట్లు పెట్టి ఎరువు తయారు చేయాలనుకుంటున్నారు అధికారులు. హైదరాబాద్ లా 9 రైతు బజార్లు, 4 వ్యాపార మార్కెట్లు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే చెత్తతోటి మార్కెట్లల్లనే వర్మీ కాంపోస్ట్ యూనిట్లు పెట్టి పవర్ ఉత్పత్తి చేసుడితో పాటు సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు. బల్దియా మార్కెటింగ్ శాఖ అధికారులు కలిసి గుడిమల్కాపూర్ మార్కెట్ల వర్మీ కాంపోస్ట్ యూనిట్ పెట్టే విషయం మీద ఆలోచన చేశారు. గుడిమల్కాపూర్ వెజిటబుల్ మార్కెట్, పూల మార్కెట్ లో కలిసి ప్రతిరోజు ఒక 10 టన్నుల వరకు ఆర్గానిక్ వేస్ట్ ఇక్కడనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనం 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ దాన్ని మళ్ళీ ఎరువుగా తయారు చేయడం కంటే ఇక్కడనే ఒకవేళ ఎరువుగా తయారు చేయడం కానీ ఆర్ బయోగ్యాస్ తయారు చేయడం కానీ ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కానీ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషను తర్వాత పొల్యూషను ఇవన్నీ అవసరం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎరువు తయారైతే ఇక్కడ ఉన్న రైతులు కూరగాయలు అమ్మి ఇక్కడ నుంచి ఎరువు తీసుకుని వెళ్తారు. ప్రతి మార్కెట్ల వర్మీ కంపోస్ట్ యూనిట్లను పెడితే రోజు 800 మెగావాట్ల కరెంట్ తయారు చేయొచ్చంటున్నారు అధికారులు. తొందరలోనే 1-2 మార్కెట్లల్లా వర్మీ కంపోస్ట్ యూనిట్లు పెడతామంటున్నారు. ఇక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఒకటి పెడితే మన ఎలక్ట్రిసిటీ అవసరాలు కూడా తీరుతాయి. అంతేకాకుండా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మనం అమ్ముకోవడానికి వీలవుతుంది. మరి ముఖ్యంగా పొల్యూషన్ తగ్గించడానికి వీలవుతుంది. చుట్టుపక్కల ఉండే కాలనీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ వచ్చారు. పీపీపీ మోడల్లో వెళ్ళాలా, లేకపోతే మార్కెట్ కమిటీ కన్స్ట్రక్ట్ చేయాలా, దానికి ఎంత ఫండ్స్ అవసరమవుతాయి, సబ్సిడీస్ ఏమైనా వస్తాయా, అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మొదలు పెడతామండి. స్వచ్ఛ సంరక్షణ కింద వర్మీ కంపోస్టులు పెట్టేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు అధికారులు. 35% సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్తున్నారు. సిటీలున్న అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజార్లలో వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 1.5 కోటి దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కూరగాయలు, పండ్ల మార్కెట్ తో పాటు వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సిటీలున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్ ఓనర్లతో మాట్లాడి వర్మీ కంపోస్ట్ యూనిట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పట్టణంలో ఎక్కడ ఉత్పత్తి అయ్యే వేస్టేజ్ ను అక్కడే తిరిగి వాడుకునేలా ఆలోచన చేస్తున్నారు.